అందరికీ వందనాలు. ఇప్పుడు దైవజనులైన సిఎస్ సత్యం గారు వాక్యాన్ని బోధిస్తారు, విని దైవాశీర్వాదాలు పొందుకోవాలని ప్రార్థన. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధమైన మహోన్నతమైన శక్తి కలిగిన దివ్యనామంలో ఈ సాయంకాల సమయంలో ప్రభు నీ బంగారు పాదములకు అనేక వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయనా. మమ్మల్ని ఎంతో ప్రేమించి ఈ దినాన నీ వాక్యమును మేము వినడానికి మాకు ఇచ్చినటువంటి ధన్యతకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, నీ కృపలో మమ్మల్ని భద్రపరచుకొని అయా నీ చేయి పట్టి మమ్మల్ని నడిపించి మా జీవితాలను ముందుకు నడిపించమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము మన జీవితాలకు మరి ఎంతో మేలు చేసేదిగా ఉంది. మరి ఇక్కడ రాయబడినటువంటి లేఖనాలను ఈ కీర్తనల గ్రంథంలో 89వ కీర్తన మరి 48వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడో? ఇక్కడ చక్కని మాటలు రాయించిపెట్టారు. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు? ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు మరి చనిపోక తప్పదు. ఎందుకు చనిపోతున్నాడు? అలాగే బ్రతకొచ్చు కదా, దేవుడే కదా చేశాడు, మానవుని పుట్టించింది దేవుడే కదా, అలాగ బ్రతికించవచ్చు కదా అంటే ఆయన చిత్తము బ్రతికి ఉండాలమే, బ్రతికి ఉండడమే మానవుణ్ణి. అందుకనే ఆదికాండం 1వ అధ్యాయంలో మరి ఆయన అన్నీ కూడా మానవునికి కావలసినటువంటి ప్రతి అవసరతను ఆయన మానవునికన్నా ముందుగానే సృష్టించాడు. సృష్టించినటువంటి మానవుడు తన చేతులతోనే చేశాడు. మానవుణ్ణి చేసినటువంటి మానవుణ్ణి ఏదేని వనము అనేటువంటి వనములో పెట్టి ఆయన ఈ వనములో మీకు అన్ని రకాల పండ్లు ఉన్నాయి, అన్నీ తినండి, మరి మంచి చెడ్డల జ్ఞానాన్ని ఇచ్చే తినబాకండి ఆ పండుని అని చెప్పినప్పుడు తలూపాడు. ఆ తరువాత మళ్ళీ అపవాది యొక్క చెరలో మరి పడినటువంటి మరి మానవుడు ఆ పండుని తిని దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుడు ముందుగానే చెప్పాడు, మీరు అన్నీ తినండి, మరి మంచి చెడ్డలనిచ్చే తెలివిగలటువంటి ఈ పండును మాత్రం తినొద్దు, తింటే మీరు చనిపోతారు అని సెలవిచ్చాడు. అటు తర్వాత తిన్నటువంటి వారికి సిగ్గు కలిగిందండి. అప్పటి వరకు ఉన్నటువంటి ఆత్మీయ స్థితి పోగొట్టుకున్నారు, దేవునికి దూరం అయ్యారు. ఆ సాయంకాల సమయంలో దేవుడు వారి దగ్గరకు వచ్చి ఆదామా ఆదామా అని పిలిచినప్పుడు మరి ఆదాము చెట్టు చాటున ఉన్నాడు. అయ్యా నేను ఇక్కడున్నాను చెట్టు చాటున, ఎందుకున్నావు నువ్వు అక్కడ, నేను తినొద్దు అని చెప్పిన పండు తిన్నావా అని అడిగాడు. అడిగినప్పుడు అవునయ్యా, నువ్వు నా కోసం తయారు చేసినటువంటి ఈ హవ్వ నాకు ఇచ్చింది తిన్నాను అని తాను మరి సెలవిచ్చిన మీదట దేవుడు మరి ఆదాము హవ్వ ఇద్దరు మరి ఆ తోట నుంచి ఏదేను అనేటువంటి వనము నుంచి బయటికి తోసివేయబడ్డారు. దేవుడు ఏం చెప్పాడు? మీరు మరణిస్తారు అని చెప్పాడు. కానీ దేవుడు వాళ్ళని తోట నుంచి బయటికి తరిమేశాడు. అంటే బ్రతికున్నట్టే కదా వాళ్ళు, అయితే మరణిస్తారు అని దేవుడు చెప్పాడు కదా, మరి మరణించడం ఏమిటి, మళ్ళీ వీళ్ళు బ్రతికుండడం ఏమిటి? మనం ఆలోచన చేసుకున్నప్పుడు ఇక్కడ దేవాది దేవుడు చెప్పినటువంటి మాట ఆత్మీయంగా మరణించడం అండి. శారీరకంగా మరణం తప్పలేదు, అటు తర్వాత ఆత్మీయంగా కూడా వాళ్ళు దేవునికి దూరం అయ్యారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అయితే మరి దేవుని చూడాలంటే మనము ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఈ భూమి మీద ఎక్కడికి సాధ్యమండి? ఏదైనా మనములో ఆ యొక్క కృపని పోగొట్టుకున్నారు ఆదాము హావన్. అయితే చనిపోయిన తర్వాతనే ఇంకా దేవుణ్ణి చూడడం. మరి చనిపోయిన తర్వాత దేవుణ్ణి చూడగలుగుతామా అని అంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయించబడినటువంటి మాటని మనం గమనించినప్పుడు మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడో? పాతాళాన్ని నుంచి తప్పించుకోవడం అంటే దేవుని రాజ్యంలో ఉండాలి అని అంటే మనం పాతాళాన్ని తప్పించుకోవాలంట. అయితే పాతాళాన్ని తప్పించుకోవడం ఏమిటి?
అని ఆలోచన చేసినప్పుడు ఇక్కడ రెండు మరణాలు ఉన్నాయండి. ఒకటి మరి శారీరకమైనటువంటి మరణం. పాత నిబంధన గ్రంథములో మనం గమనించినప్పుడు అనేక సంవత్సరాలు వాళ్ళు జీవించారు. ఆదాము హావులు బయటకు తోయివేయబడి 900 సంవత్సరాలు పైచిలికే వాళ్ళందరూ కూడా జీవించడం జరిగింది. అటు తర్వాత కొద్ది కొద్దిగా ఆ లేఖనాలు మనం గమనించినప్పుడు వాళ్ళు తన యొక్క ఆయుష్ని తగ్గించుకోవడం మొదలుపెట్టారు. కారణం పాపం వలన వచ్చు జీతము మరణము. మరణానికి చేరువుగా ఉన్నటువంటి తమ జీవితాలను వాళ్ళు తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరి మనం గమనించినప్పుడు ఆది కాండములో దేవాది దేవుడు 15వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి మాట గమనిస్తే నరుని ఆయుష్ 120 సంవత్సరాలు అని చెప్తాడు. అయితే మరి మోషే కాలం వచ్చేటప్పటికి కీర్తనల గ్రంథము 90వ కీర్తనలో మరి ఆయన చెప్పినటువంటి మాట 10వ వచనంలో మా ఆయుష్కాలము 70 సంవత్సరములు అధిక బలమున్న ఎడల 8 సంవత్సరములు అగును. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అతి త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. చూడండి, ఇక్కడ మనిషి యొక్క ఆయుష్ తగ్గించుకుంటూ వస్తూ ఉన్నాడండి. ఎంత తగ్గించుకుంటూ వస్తున్నాడంటే అసలు తాను మరణమే లేనటువంటి, అంటే దేవుని దృష్టిలో మరణమే లేనటువంటి వారు అతిక్రమాన్ని చేశారు. పండు తినద్దు అన్నటువంటి పండును తిని దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు. అటు తరువాత వాళ్ళు తోసివేయబడ్డారు, మరణానికి చేరువుగా వస్తూ ఉన్నారు, శారీరకమైనటువంటి మరణాన్ని పొందుకున్నారు వాళ్ళు. ఇక్కడ మనం గమనించినప్పుడు అయితే మరి పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? ఎవరు తప్పించుకుంటారండి పాతాళానికి పోకుండా? ఎందుకంటే ఈ లోకములో పాపం వలన వచ్చు జీతము మరణము. ఆ పాపం అంటే ఏమిటో తెలియకుండా అనేక మంది ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నారు. అనేక మంది దేవుడు ఈ భూమి మీద మరి పాపం అంటే తెలియక జీవిస్తున్నటువంటి ప్రతి మానవుడికి మరి కొత్త నిబంధన గ్రంథములో ఒక అద్భుతమైనటువంటి మాట రాయించబడింది. ఏమిటంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనములో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి రక్షణ సువార్తను తెలియచేయండి అనేటువంటి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పినటువంటి మాట ఈ భూమి మీద అందరికీ కూడా తెలియచేయబడిందండి. అంటే మరి అందరికీ కూడా రక్షణ సువార్త, అంటే పాతాళానికి జారిపోకుండా మానవులు ఈ భూమి జీవిస్తూ ఉన్నాం, అనేక మంది జీవిస్తున్నామండి. మరి జీవించినటువంటి మనము ఒక మాట మరి పరిశుద్ధ లేఖనాల్లో మరి రాయించబడినటువంటి మాటని మనం గమనించినప్పుడు మరి ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనములో మరి చక్కని మాట అక్కడ రాయించిపెట్టారు. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నరుడికి జీవము అనేటువంటి ఆత్మ, జీవాత్మ కలిగిందండి. ఆ వాయువు ఊదాడు దేవుడు నాసికా రంధ్రములలో, మానవుడు జీవించడం మొదలుపెట్టాడు. అయితే ప్రాణము ఉన్నంత వరకే, ఆ జీవవాయువు ఉన్నంత వరకే ఈ మనిషి భూమి మీద జీవించగలుగుతాడు. అది వెళ్ళిపోయిందనుకో మరి తప్పకుండా మరణించడమే అవుతుంది. అయితే ప్రతి ఒక్కడు కూడా మరణ భయానికి మానవులు జీవిస్తున్నారు. మరణ భయంతో ఏ భయము లేదు, కానీ మరణ భయం అంటే మాత్రం చాలా ఘోరంగా ఉందండి భూమి మీద. అందుకనే ఈ మనం లేఖనాల్లో గమనించినప్పుడు యోబు గ్రంథంలో మరి ఎటువంటి మాటలు రాయించి పెట్టారో మనం గమనిద్దాం. యోబు గ్రంథంలో 33వ అధ్యాయంలో చక్కని మాట మన కోసం, అంటే మరణానికి ఎవరైతే చేరువు అవుతారో, ఎవరైతే పాతాళానికి దగ్గర అవుతూ ఉంటారో తెలియక తెలిసి మరి వారందరిని కూడా రక్షించడానికి ప్రభువులు వారు పరిశుద్ధాత్మ ద్వారా మరి దినాన మనకి కొన్ని మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఈ యోబు గ్రంథము 33వ అధ్యాయంలో 14వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం గమనించినట్లయితే ఒక మాట రాయబడి ఉంది. దేవుడు ఒక మారే పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. చూడండి, దేవుడు ఈ భూమి మీద అనేక మంది తన యొక్క ప్రవక్తలు మరి అనేక మంది మరణాన్ని తప్పించుకునేదానికి మార్గాన్ని సూచిస్తూ ఉన్నారు, పాతాళాన్ని తప్పించుకోవడానికి మార్గాన్ని సూచిస్తూ ఉన్నారు, చెప్తున్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని మాటలు, దేవాది దేవుడు పలికించిన మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద మరి ప్రకటనిస్తున్నటువంటి మాటలు అనేక మంది పలుకుతూ ఉన్నారు. కారణం దేవుడే వారి చేత పలికిస్తూ ఉన్నాడు. ఏమని అంటే దేవుడు ఒక మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. దేవుడు మరి అనేక సార్లు మనతో మాట్లాడుతుంటాడు. కలలు వస్తాయి, దర్శనాలు వస్తాయి, అలాగే మరి ప్రవక్తల ద్వారా, పాస్టర్ల ద్వారా, అనేక మంది ద్వారా
మరి దేవుడు తన యొక్క మాటలు భూమి మీద వినిపింపజేస్తూ ఉంటాడు. అనేక మంది విన్నవారు రక్షింపబడుతూ ఉన్నారు. కారణము ఇక్కడ మనకి గమనించినప్పుడు మరి 16వ వచనములు అంటాడు, నరులు గర్విష్ఠులు కాకుండా చేయినట్లు తాము తలచిన కార్యము వారు మాను కొనజేయునట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవచేయును వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. చూడండి చక్కని మాటలు ఏం రాసిపెట్టాడో, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు అంటే పాతాళంలోకి జారిపోకుండా మరి కాపాడునట్లు మనల్ని దేవుడు మాట్లాడతాడంట మనతోటే. ఇక్కడ మనం ఒక మాట గమనించినప్పుడు 2వ రాజుల గ్రంథంలో మరి మనం గమనిస్తే ఒక మాట రాయించి పెట్టారండి. 1వ రాజుల గ్రంథంలో కూడా ఈ మాటలు రాయించి పెట్టారు. మరి 11వ అధ్యాయం 9వ వచనంలో, ఇశ్రాయేల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను, సొలొమోను హృదయము అతని యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను, కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చెదను. చూడండి, ఇశ్రాయేల్ దేవుడైనటువంటి యెహోవా ఆయనతో మాట్లాడుతున్నాడు. సొలొమోనుతో 2 సార్లు మాట్లాడాడంట. 1 సారి మాట్లాడాడు, 2 సార్లు మాట్లాడాడు. అయినా కూడా సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. మానవుని యొక్క హృదయము దేవుని యొద్ద నుంచి తొలగిపోతుంటుంది. అందుకనే మనం ఇక్కడ ఈ యోబు గ్రంథంలో గమనించినప్పుడు దేవుడు మాట్లాడింది సొలొమోను వినలేదండి. వినని కారణాన ఆయన తన యొక్క స్థితి ఒకసారి గమనించినప్పుడు అనేక ఇబ్బందులు పడతాడు, కష్టాలు పడతాడు, చాలా మరి దేవునికి కోపాన్ని రగిలించి దేవుని యొక్క ఉగ్రతకి తావిస్తాడండి. ఈ యోబు గ్రంథంలో మళ్ళీ మనం గమనించినప్పుడు 33వ అధ్యాయంలో 18వ వచనంలో, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయనట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచేయను వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. ఉపదేశాలు సిద్ధపరుస్తాడండి. తన మాట విన్నారా? దేవుని యొక్క మాటను అనుసరించి నడుచుకున్నారా? పాపం వలన వచ్చు జీతము మరణము అన్నాడు ఆయన. కాబట్టి ఆ పాపం చేయకుండా మానవులు మరి దేవుని యొక్క మరి కృపను పొందుకొని జీవించాలని ఆయన ఆశ. అయితే మానవులు ఏం చేస్తున్నారంటే 19వ వచనంలో మనం గమనిస్తే, వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణ నొందును. చూడండి, దేవుడు మళ్ళీ ఒక పని కూడా చేస్తాడండి. మనం మాట వినలేదా? ఆయన వ్యాధిని కూడా మరి మనకి కలుగజేస్తాడంట. అందుకనే అనేక మంది అయ్యో మాకు వ్యాధులు వచ్చాయి, మాకు బాధ వచ్చింది, మాకు జబ్బులు వచ్చాయని అంటూ ఉంటారండి. ఎందుకు వచ్చాయి, మాకెందుకు వచ్చాయి, మాకెందుకు వచ్చాయంటే దేవుని మాటను అతిక్రమించడమే. పాపం వలన వచ్చి జీతము మరణము, ఆజ్ఞ అతిక్రమణే పాపము. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట మనం ఇంకా 20వ వచనంలో చూస్తే, రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును, వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును, బయటికి కనపడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును, వాడు సమాధికి సమీపించను, పాతాళానికి సమీపిస్తాడంట. ఎందుకంటే దేవుని మాట వినకుండా ఉంటే. అందుకనే దేవుడు ఒకసారి పలుకుతాడు, 2 సార్లు పలుకుతాడు. ఆయన కృప కలిగిన దేవుడు. ఈ కొత్త నిబంధన కాలంలో అనేక సార్లు అనేక మందితో దేవుడు మాట్లాడుతున్నాడు, అనేక మంది చేత మాట్లాడిస్తున్నాడు. దైవజనులు మరి అనేక రీతులుగా మనతో మాట్లాడుతుంటారండి. టీవీలో గమనించినప్పుడు అనేక మంది దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క బిడ్డలు అనేక మంది దేవుని వాక్యాన్ని ప్రచరిస్తుంటారు. ఆ సమయంలో ఆ మాటలు విని దాని వలన మన జీవితంలో ఎంతో మేలు జరుగుతుందండి. ఇంకా మనం ఇక్కడ గమనిస్తే మరి 23వ వచనంలో గమనించినప్పుడు, నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో ఘనుడుగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల. చూడండి, వేలాది దూతల్లో అనేక మంది ఉన్నారు. అయితే దేవునికి మనకి మధ్యవర్తి ఒకడు కావాలంట. అంటే దేవుని మాటలు మనకి వినిపింపజేయాలి కదా, దేవుని యొక్క కృప మనకు కలగాలి కదా. కాబట్టి మనకంటూ ఒక మధ్యవర్తి కావాలి. అంటే మనం చెప్పిన మాటను దేవుని వినాలి. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే 24వ వచనంలో, దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వారిని విడిపించును, ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును.
చూడండి, పాతాళానికి జారిపోకుండా కాపాడే దేవాది దేవుడు ఆయన. అందుకనే ఇక్కడ ఇంకొక మాట మనం గమనిస్తే 25వ వచనంలో, అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును, వానికి తన చిన్ననాటి స్థితి కలుగును, వాడు దేవుని బతిమాలుకొని ఎడల ఆయన వానిని కటాక్షించును, కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును, ఇలాగున నిర్దోషిత్వము ఆయన నరునికి దయచేయును, అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించుచు ఇట్లని పలుకును, యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి నేను పాపము చేసి తిని అయినను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు, కోపములోనికి దిగిపోకుండా నా ప్రాణమున ఆయన విమోచించి ఉన్నాడు, నా జీవము వెలుగు చూచుచున్నది. చూడండి, పాతాళము నుంచి విమోచించే దేవుడు దేవాది దేవుడు. అందుకనే మనకు మధ్యవర్తి కావాలి అన్నాడండి. మనం మధ్యవర్తి ఎవరు, ఆ మధ్యవర్తి అని మనం గమనించినప్పుడు, మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. చూడండి, నరునికి దేవునికి మధ్య, మరి దేవునికి నరుడికి మధ్య మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు ప్రభులవారు. ఈ లోకానికి వచ్చి తను 33 సంవత్సరాలు జీవించి మన ప్రతి పాపాన్ని ఆయన మీద వేసుకుని కలవరి శిలువ మీద బలియాగం చేసి మనల్ని రక్షించాడు. మనకి కలవరి శిలువలో ప్రాణం పెట్టి మరణించి పాతాళం నుంచి మనల్ని తప్పించాడండి. ఎంత మంచి దేవుడు! దేవుడి మాటలు ఆలకిస్తున్నారా? మరి లేఖనాల్లో మనం అనేక లేఖనాలండి మనం గమనించినప్పుడు, మరి మనకి ఆనందాన్ని ఇచ్చే మాటలు, మనకి సంతోషాన్ని ఇచ్చే మాటలు అనేకం రాయించి పెట్టాడు దేవుడు. మరి మన లేఖనాల్లో గమనిస్తే మరి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యేసుక్రీస్తు పులువారు ఈ భూమి మీద మరి అనేక మందిని రక్షించాడు, కాపాడాడు. మరి ఈ యోబు గ్రంథంలో మరి 28వ వచనం 33వ అధ్యాయంలో గమనిస్తే, కూపములోనికి దిగిపోకుండా నా ప్రాణమున ఆయన విమోచించి ఉన్నాడు, కూపములోనికి పాతాళంలోనికి జారిపోకుండా. మనము ఈ నిత్య జీవాన్ని పొందుకోవడానికి, ఆయన ప్రేమను పొందుకోవడానికి, మరి దేవుని యొక్క మాటలు చక్కగా రాయించి పెట్టినటువంటి కీర్తనల గ్రంథములో దేవుని ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా మనం ఈ మాటలు వింటున్నామండి. లేకపోతే ఈ మాటలు మనం వినలేము. ఎందుకంటే ఆయన తన్ను ప్రేమించిన బిడ్డలకు మాత్రమే, అంటే యేసుక్రీస్తు ప్రభు అయితే మమ్మల్ని ప్రేమించలేదా అని లోకములో ఉండే వాళ్ళందరూ అనుకోవచ్చు. అయితే ఆయన అంటున్నాడు, మరి ఎందరైతే నా మాట విని అంగీకరిస్తారో వారందరూ దేవుని బిడ్డలుగా మరి చెప్పబడదురు అని లేఖనాలు సెలవిస్తున్నాయండి. దేవుని బిడ్డలుగా, ఆయన యొక్క కృప కలిగినటువంటి బిడ్డలుగా, ఆయన కృపచేత రక్షించబడి పాతాళానికి జారిపోకుండా మరి పరలోక రాజ్యానికి ఎక్కి వెళ్ళే బిడ్డలుగా ఉండాలని దేవాది దేవుడి యొక్క కోరిక అండి. అందుకే లోకం మీద మరి అనేక మంది మరి మరణానికి చేరువైపోతూ మరి మమ్మల్ని రక్షించేవారు లేరా, మమ్మల్ని కాపాడేవారు లేరా అనుకుంటున్నటువంటి మీ జీవితాలను కట్టడానికి యేసుక్రీస్తు పులువారి భూమి జన్మించాడు. ఆయన త్రియేక దేవుడు అండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మరి భూమి మీద సంచరిస్తూ అనేక మంది మానవులకి తన యొక్క ఉపదేశాలను, అందుకనే ఇక్కడ రాయించి పెట్టినటువంటి మాటని మనం గమనించినప్పుడు ఆయన ఉపదేశాన్ని తెలియపరుస్తాడంట, నరులు గోతికి పోకుండా చెప్తూ ఉంటాడంట మనకి. దేవుని వాక్యాన్ని వింటే మనం ఎట్లా పోతున్నామో, ఎందుకు ఏ రీతిలో పోతున్నామో మనం గోతికి అన్న సంగతి ఇంకా లేఖనాల్లో మనం గమనించవచ్చు. దేవుని బిడ్డలారా, అనేకమైనటువంటి మాటలు రాయించి పెట్టారు. ఇంకా మనం చూడండి, యోహాను సువార్తలో మనం ఒక మాటను చూద్దాం. 15వ అధ్యాయం 7వ వచనం మనం గమనించినప్పుడు అక్కడ చక్కని మాట మన కోసం రాయించి పెట్టారండి. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడను. ఆయన మీద మనకి విశ్వాసం ఉండాలండి. యేసుక్రీస్తు పులువారు మనకి మధ్యవర్తి అనేటువంటి మాట తిమోతి పత్రికలో మనం గమనించాం. కాబట్టి ఈ మాటను మనం అర్థం చేసుకుని మరి ప్రభు యొక్క మాటలు మన హృదయంలో ఉంచుకున్న ఎడల మనము పాతాళ్ళ నుంచి తప్పించుకుంటాం. మనకేది ఇష్టమైందల్లా కూడా అడిగింది మనకి అదే. కాబట్టి ఆ ఇష్టమైన దాన్ని మనం అడిగి దేవుని వలన పొందుకొని మరి మన ప్రాణాన్ని రక్షించుకోవాలని నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపామయుడ యేసయ్యా, నీ బంగారు పాదాలు కొందనాలైనా మరి నీ మాటలు ఈ భూమి మీద ప్రకటించాను ప్రభా. మరి అనేక మంది వినేటువంటి బిడలు మీ నామానికి మహిమకరంగా తమ జీవితాలను మార్చుకొని నీ మాటలు విని ఆ ప్రకారంగా జీవించి మరణాన్ని తప్పించుకొని నీ యొక్క నిత్యరాజ్యానికి ఎక్కిపోవడానికి బిడలను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.
జీవము గల దేవుని సంఘం చంద్రబాబు నగర్ బ్రాంచ్ బి బ్లాక్. మా మొబైల్ నెంబర్ 7396638375. అందరికీ వందనాలు.